ఇవి రెండవ పాఠ్యాంశం. మహిళ రక్షణ చట్టాలు. మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏమిటి, ముఖ్యంగా రక్షణ కల్పించేటువంటి చట్టాలు ఏమిటో మనం ఈ యొక్క పాఠ్యాంశంలో తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో పోరాటాలు చూసాం, ఎన్నో విప్లవాలను చూసాం మన యొక్క గత పాఠ్యాంశాల్లో. కానీ మనకి ఎంత స్వాతంత్రం వచ్చినా, ప్రపంచ దేశాలు ఎంత అభివృద్ధి చెందినా, ఇంకా మహిళల పట్ల వివక్షత అనేది కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి మనం. కొన్ని కొన్ని చోట్లయితే మహిళల్ని అతి దారుణంగా హింసించటం, మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉన్నారు. పనిచేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, హాస్పిటల్లోనైనా, ఏ ప్రాంతంలోనైనా మహిళల్ని హింసించడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మనం వినేటువంటి వార్త. ఎంత దారుణాలకు ఒడిగడుతున్నారంటే పిల్లల్ని చంపేసినా కూడా అడిగేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అసలు ఇంత దారుణంగా ఉండటానికి కారణం ఏంటంటే, మహిళలకి తమకున్నటువంటి హక్కులు ఏమిటి, తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరి దగ్గర మనం తెలియజేసుకోవాలి అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. మహిళలకి తమకున్నటువంటి హక్కులు కానీ, తమకున్నటువంటి చట్టాలు కానీ, అదేవిధంగా చట్టపరంగా తమకు కల్పించేటువంటి రక్షణ గురించి కనుక కొంత అవగాహన ఉంటే ఖచ్చితంగా వారు దీన్ని ప్రతిఘటించవచ్చు. అలాగే దీనిపైన వారు తమ యొక్క వాదనలు వినిపించవచ్చు. కానీ చాలామంది మహిళలకి ఈ యొక్క విషయాలు తెలియదు కాబట్టి వారు మౌనంగా వారి యొక్క బాధలను భరిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి 1989 కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. మహిళలకు ఐక్యరాజ్య సమితి 1989 సర్వసభ్య దేశాల సమావేశం జరుగుతున్నప్పుడు వారందరూ దీన్ని ఆమోదించారు. మహిళలకి ఉండాల్సినటువంటి సాధారణమైనటువంటి హక్కులుగా ప్రతి ప్రభుత్వం దీన్ని పాటించే విధంగా వారు ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం తీసుకురావడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఏమిటో మనం ఒకసారి గమనిద్దాం. లింగ భేదం, స్త్రీ అయినా పురుషులైనా, బాలులైనా బాలికలైనా సరే 18 సంవత్సరాల వరకు వారి మధ్య ఎటువంటి వ్యత్యాసాలని చూడకుండా ఇంట్లో సమానత్వం కల్పించాలి అనేటువంటిది మొట్టమొదటి నిబంధనగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భద్రత, మహిళలకు కానీ పురుషులకు కానీ 18 సంవత్సరాలలోపు అందరూ సమానులే అని మనం చెప్పుకున్నాం కాబట్టి వీరికి సమానంగా బాధ్యత, భద్రత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత కానీ బాధ్యత కానీ ప్రభుత్వంపైనే ఉందని వారు మళ్ళీ నొక్కి వక్కా నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి బాలిక కూడా స్వేచ్ఛతో జీవించేటువంటి హక్కుని ఈ యొక్క చట్టాల ద్వారా ప్రభుత్వంపై బాధ్యతగా మోపడం జరిగింది. మరి తల్లిదండ్రులతో ఎక్కువ శాతం కలిసి ఉండేటట్టుగా, కొన్ని కొన్నిసార్లు తల్లిదండ్రులని కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులతో ఎక్కువ శాతం కలిసి ఉంటే వారి యొక్క మానసిక వికాసానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పి ఈ యొక్క చట్టం ద్వారా తెలియజేసుకున్నారు. అదేవిధంగా అవగాహన కోసం టీవీలు, రేడియోలు, అదేవిధంగా వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, దినపత్రికలు ఇవన్నీ చూస్తే వారికి వాస్తవాలు అర్థమవుతాయి, మనం ఎలా ఉండాలి అనేటువంటిది అవగాహన కల్పించడానికి వీటన్నిటిని ఉపయోగించుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా బాలికలకి ప్రత్యేకమైనటువంటి సంరక్షణ కల్పించాలి, ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి శారీరక మానసిక హింసలు వారిపై జరగకుండా ఉండాల్సిన చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మరి ఆరోగ్యం విషయంలో బాలికలకి ఎక్కువ శాతం ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అటువంటి వాటికి పూర్తి రక్షణ కల్పిస్తూ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, వాళ్ళు పూర్తిగా శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉన్నట్టుగా, మరి కావాల్సినటువంటి మందుల్ని అందజేయటం, విద్య వారు చదువుకోవడానికి వీలును కల్పించటం, అంటే పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు కల్పించటం, అదేవిధంగా ఎటువంటి నిర్లక్ష్యానికి లోనవ్వకుండా వారిపై ఎటువంటి వివక్షత అనేది చూపించకుండా ఉండటానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఐక్యరాజ్య సమితి తన యొక్క 1989 చేసినటువంటి యొక్క బాలల హక్కుల కింద మనం చూడవచ్చు. ఇవి ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు.
బాల వివాహం నిషేధ చట్టం. బాల వివాహంలో గనక మనం చేసుకుంటే వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏమిటి, అసలు చేసుకుంటే పడేటువంటి శిక్ష ఏంటి చట్ట ప్రకారం ఏమిటి అంశాలు మనం ఒకసారి గమనిద్దాం. బాల వివాహం గనక చేసుకుంటే అసలు బాల వివాహం అంటే ఏంటి లేదా బాల్య వివాహం అంటే ఏమిటి? బాల్య వివాహం అంటే 18 సంవత్సరాలు నిండకుండా ఉన్నటువంటి బాలికను పెళ్లి చేసుకుంటే అది బాల్య వివాహం కింద పరిగణిస్తారు. మరి కేవలం బాలికకు మాత్రమేనా అండి మరి పెళ్లి చేసుకునేటువంటి పురుషుడికి కూడా ఇది నియమి వస్తుందా అంటే బాలుడికి లేదా పురుషుడికి 21 సంవత్సరాల వయసు ఉండి తీరాలి. పురుషుడికి 21 సంవత్సరాల వయసు ఉండి బాలికకి 18 సంవత్సరాల వయసు కనుక లేకపోతే దానికి అతడు శిక్ష అర్హుడవుతూ ఉంటాడు. సుమారు 2 సంవత్సరాల శిక్షాకాలం జైలు శిక్ష, అలాగే 1,00,000 రూపాయల జరిమానా కూడా విధించబడుతూ ఉంటుంది అతనికి. 2006 సంవత్సరంలో వచ్చినటువంటి బాల్య వివాహ చట్టం కింద ఎప్పుడైతే ఈ పెళ్ళిని రద్దు చేస్తూ ఉంటుందో కోర్టు, ఆ తర్వాత నుంచి ఆ యొక్క బాలికకు మహిళగా పెళ్ళి అయ్యే వరకు తానే భర్తే మనోవర్తి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అంటే పురుషుడికి 21 సంవత్సరాల వయసు కనుక నిండకుండా ఉంటే అతను కూడా బాలుడుగానే కనుక ఉంటే అతని యొక్క తల్లిదండ్రులు చెల్లించాల్సినటువంటి షరతు ఉంది దాంట్లో. అంటే బాల్య వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఈ యొక్క నేరానికి కనుక పాల్పడితే తగిన శిక్ష అనేది వారికి విధించబడుతూ ఉంటుంది. దాని యొక్క పరిణామాలు 2 సంవత్సరాలు జైలు శిక్ష కానీ 1,00,000 రూపాయలు జరిమానా కానీ, దాని తదనంతరం తను మనోవర్తి కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందువలన మనం బాల్య వివాహాన్ని ప్రోత్సహించట్లేదు. దానివల్ల ఉన్నటువంటి నష్టాలు ఏమిటంటే చిన్న వయసులో పెళ్లి చేసుకోవటం అనేది ఇబ్బందికర పరిస్థితిని కలగజేస్తూ ఉంటుంది. అక్రమ రవాణాకి అంటే దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని ముఖ్యంగా బాలికల్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మేయటం, వ్యభిచార గృహాలకు అమ్మేయటం, ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు. మరి శిశు మాతృ మరణాలు జరుగుతుంటాయంటే ఎందుకంటే వయసు చిన్నది కాబట్టి శారీరక అభివృద్ధి అనేది అప్పటికి జరగదు పూర్తిగా. అందువలన వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు కడుపులో ఉన్నటువంటి శిశువు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు విపరీతకర పరిస్థితుల్లో తల్లి కూడా మరణిస్తూ ఉంటుంది. దీని ఇలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండటానికి బాల్య వివాహాన్ని మనం ప్రోత్సహించట్లేదు. అదేవిధంగా చదువుకోవాలంటే ఆటంకం, కుటుంబ బాధ్యత మీద పడుతూ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పిల్లల కాడి నుంచి కూడా బాల కార్మికులుగా వాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల వలన చిన్న చిన్న పిల్లలను కూడా బాల కార్మికులుగా పెట్టి చాకరీ చేయించుకుంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండకుండా ఉండాలని చెప్పి బాల్య వివాహాన్ని రద్దు చేస్తూ చట్టాలను తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. ఇదే కాకుండా మరి ఇలా జరుగుతుంటే మనం దీన్ని ఆపాలంటే ఎలా, ఎవరికి చెప్తే బాల్య వివాహంపై చర్యలు తీసుకుంటారు, నేరుగా కోర్టుకు వెళ్ళాలా లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అంటే జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు, డివిజన్కి సంబంధించి డివిజనల్ ఆఫీసర్కి చెప్తే, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి చెప్తే అతను దానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఉంటారు, పంచాయతీలు అయితే పంచాయతీ ప్రెసిడెంట్లకు చెప్తే దీనిపై చర్యలు తీసుకుంటారు, లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు ఉంటే వారికి మనం నివేదిక ఇవ్వచ్చు. లేదు మీరు అందుబాటులో లేరు, మీరు నేరుగా వారిని కలవలేరు, ఎందుకంటే కలెక్టర్ గారిని కలవాలన్నా ఆఫీసర్లను కలవాలన్నా చాలా అపాయింట్మెంట్లు తీసుకోవాలి, ప్రొసీజర్లు ఉంటాయి. లేదు అలా చేయలేమండి అంటే ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ని తీసుకోవడం జరిగింది. భూమిక అనేటువంటి ఒక టోల్ ఫ్రీ నంబర్ని తీసుకున్నారు. 18045928. ఈ నంబర్కి ఎవరైనా సరే ఫోన్ చేసి వాస్తవంగా అక్కడ కనుక బాల్య వివాహం జరుగుతుందని కనుక సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీచర్లు కానీ పిల్లలు కానీ తోటి స్నేహితులు కానీ యువకులు కానీ ఊర్లో ఉన్నటువంటి జనం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా సరే ఈ యొక్క నంబర్కి ఫోన్ చేసి పలానా చోట బాల్య వివాహం జరుగుతుంది అని కనుక సమాచారాన్ని ఇస్తే ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు.